బడ్జెట్ సమావేశాలు 4 రోజులు నిర్వహించాలని బీఎస్సీ నిర్ణయించింది. రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఎల్లుండి ఓటాన్ అకౌంట్ బడ్జెట్, 12న చర్చ జరగనుంది. బీఎస్సీ సమావేశానికి కేసీఆర్ బదులు హరీష్ రావు రావడంపై కొంత గందరగోళం ఏర్పడింది. తమలో ఒకరిని బీఎస్సీకి అనుమతించాలని బీజేపీ సభ్యులు స్పీకర్కు లేఖ ఇచ్చారు. సమావేశాలు 4 రోజులే నిర్వహించడంపై విపక్షాలు మండిపడ్డాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను 4 రోజుల పాటు నిర్వహించాలని బీఎస్సీ సమావేశంలో నిర్ణయించారు. ఈ నెల 10న ప్రభుత్వం అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. చివరకు ముఖ్యమంత్రి రేవంత్ సమాధానం ఇవ్వనున్నారు. 11న ఆదివారం సెలవుగా ప్రకటించారు. 12న సభలు ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. అదే రోజు బడ్జెట్ పై సభలో చర్చ జరగనుంది. 13న ద్రవ్య వినిమయ బిల్లుతో బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. బీఎస్సీ సమావేశంలో కొంత గందరగోళం ఏర్పడింది. బీఆర్ఎస్ తరఫున కేసీఆర్ హాజరు కావాల్సి ఉండగా ఆయన రాలేదు. తనకు బదులుగా హరీష్ రావు బీఎస్కి వచ్చారు. దీనిపై మంత్రి శ్రీధర్ బాబు అభ్యంతరం చెప్పారు. స్పీకర్ కు బీఆర్ఎస్ ఇచ్చిన జాబితాలో కేసీఆర్, కడియం శ్రీహరి పేర్లు మాత్రమే ఉన్నాయని, జాబితాలో పేరు లేకుండా మీరెలా వస్తారని హరీష్ రావును శ్రీధర్ బాబు ప్రశ్నించారు. దీంతో బీఎస్సీ సమావేశం నుంచి హరీష్ రావు బయటకు వచ్చారు. జాబితాలో పేరు లేకున్నా సభ్యుడు అనారోగ్యంతో బీఎస్సీ మీటింగ్ కు రాకపోతే వేరే ఎమ్మెల్యేలను గతంలో మీటింగ్ కు అనుమతించామన్నారు హరీష్ రావు. అవసరమైతే రికార్డులను పరిశీలించాలని, తాను చెప్పింది అబద్దమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాలు విసిరారు హరీష్ రావు. స్పీకర్ కు కేసీఆర్ నిన్ననే ఫోన్ చేసి సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా స్పీకర్ ను కలిశారు. అసెంబ్లీలో ఎల్ఓపీ కార్యాలయం మార్పుపై వినతి పత్రం ఇచ్చారు. ఔటర్ లాబీలో ప్రధాన ప్రతిపక్ష నేత చాంబర్ ఇవ్వడం పట్ల బీఆర్ఎస్ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జానారెడ్డి భట్టికి కేటాయించిన రూమ్లను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. సాధారణ ఎమ్మెల్యేలకు ఇచ్చే రూమ్స్ ను కేసీఆర్ కు కేటాయించడం సరికాదన్నారు. బీఎస్సీ సమావేశానికి తమను కూడా పిలవాలని బీజేపీ సభ్యులు స్పీకర్ ను కలిసి కోరారు. 8 మంది సభ్యుల్లో ఒకరిని బీఎస్సీకి పిలవాలన్నారు. బీఎస్సీకి నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డిని పిలవాలని సంతకాలతో కూడిన లేటర్ను స్పీకర్ కు ఇచ్చారు బీజేపీ ఎమ్మెల్యేలు. బీజేపీ నేతను ఎన్నుకోకపోవడంతో స్పీకర్ అవకాశం ఇవ్వలేదు.